నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే వైఎస్ఆర్ జగనన్న కాలనీలో జరిగిన మెగా హౌసింగ్ గ్రౌండ్ మేళా కార్యక్రమాలలో దువ్వాడ పర్యటనలో భాగంగా మెగా హౌసింగ్ గ్రౌండ్ మేళా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం ఎలమంచిలి లంకంతిడ్డి గంగారాం మూలపేట లేఅవుట్లలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల ఇళ్ల స్థలాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ సిపి గౌరవ ఎమ్మెల్సీ దువ్వాడ మాట్లాడుతూ కుల మత వర్గ రాజకీయాలకు అతీతంగా నవరత్నాలలో భాగంగా పేదవాడి సొంతింటి కల నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అర్హతగల ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తానని అలానే ఈ కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ ఎంపీడీఓ హౌసింగ్ డిఈ హౌసింగ్ ఏఈ పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ గ్రామ సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి ఇప్పుడు మీ పంచాయతీలో నేను గడిచిన కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ పంచాయతీ ఆదర్శ పంచాయతీలో మీ అందరికీ ఇల్లు మీ అందరికీ రేషన్ కార్డులు మీ అందరికీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మనం ఎప్పుడు చూసాం. 1983 నుంచి ఇంచుమించు 2004 వరకు మీలో చాలామంది పెన్షన్లు అందిన వాళ్ళు రాని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో మీకు ఆదర్శ పంచాయతీ వచ్చింది. మొత్తంగా 380 పెన్షన్లు ఒకేసారి. తర్వాత మళ్ళీ 14లో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చాలా మందికి తీసేసింది. ఈరోజు అడుగుతున్నారు ఈ గ్రామంలో ఎవరైతే పెన్షన్లు తీసి అల్లరి పెట్టారు, ఎవరైతే ఓట్ వేయలేదని ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి చెందిన మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కరికైనా ఆపేవా అని అడుగుతున్నారు. జగనన్న ఏమంటారంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ ఓట్లు ఇస్తేనే ఇస్తాము అన్నటువంటి పరిస్థితి మనకు లేదు అన్న పరిస్థితి. మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికి ఇద్దాం. 25 లక్షల కార్యక్రమానికి శ్రీకారం. నేను ఇప్పుడు అడిగాను పెన్షన్లు అందిన వాళ్ళు కానీ ప్రభుత్వ పథకాలు అందిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా చెప్పండి అంటే ఒక్కళ్ళు చెయ్యట్లేదు. ఇదే కానీ గడిచిన ప్రభుత్వాలు అడిగితే 50-60% మంది చేతులు ఎత్తారు, నాకు రాలేదు నాకు రాలేదు. ఇది చరిత్ర. చదువుకున్న వాళ్ళు యువత విద్యార్థులు అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం. ఇది గొప్ప పరిపాలన అంటే ఇది పరిపాలన అంటే ఈ రోజు పార్టీలు అవసరమే లేదు. ఇంకే రాజకీయ పార్టీలో ఉండవలసిన అవసరం ప్రజలకు లేదు. ప్రజలందరికీ జగన్ ఇచ్చేస్తున్నారు. జగన్ జనం జగన్ జనం జగన్ ఇల్లు కావు అవి గుళ్ళే రాజన్న వారసుడు అక్క చెల్లెళ్లకు చేసే పట్టాభిషేకాలే జై జగన్. జగనన్న ఏలేటి రాష్ట్రములు ఉండవంట కన్నీ